అందరికీ శుభోదయం. ఇవాళ ప్రధాన పత్రికల్లో వచ్చిన ఆసక్తికరమైన వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడు పేపర్లో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే, ఇది అన్ని పేపర్లో వచ్చింది, ప్రవాస వైద్యుడిపై పోలీసుల దాస్తీకం అని. నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు యూరప్ పర్యటనకి బయలుదేరాడు. బయలుదేరిన సందర్భంలో గన్నవరం ఎయిర్పోర్ట్లో ఈ ఘటన జరిగింది. ఏమిటి ఘటన? డాక్టర్ ఉయ్యూరు లోకేష్ అనే వ్యక్తిని గన్నవరం ఎయిర్పోర్ట్లో పోలీసులు పట్టుకొని అతన్ని నిలువరించి ఆ తర్వాత పోలీస్ కారులు ఎక్కించుకొని గన్నవరం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ కొంచెం గొడవైంది. అతన్ని తొయ్యడం వల్ల కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, ఆయనకి గుండెల్లో కొంత నొప్పి వచ్చిందని కంప్లైంట్ చేశాడు. ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళలేదని, తర్వాత లోకల్గా గన్నవరం హాస్పిటల్లోకి తీసుకెళ్లారని, అక్కడ డాక్టర్ ఏమో ఈయనకి ఏదో ప్రాబ్లం ఉన్నది, మీరు అర్జెంటుగా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పారని, అప్పుడు కూడా తీసుకెళ్ళలేదు. తర్వాత కొద్దిసేపటి తర్వాత డాక్టర్ కూడా ఇన్సిస్ట్ చేయటం వల్ల ఆయన్ని ఆయుష్ ఆసుపత్రికి తీసుకెళ్లారు విజయవాడలో. ఆ తర్వాత వదిలేశారు. ఇది జరిగిన ఘటన. ఏమిటి అసలు ఏం జరిగింది? పోలీసుల వెర్షన్ ఏమిటి? ఈ డాక్టర్ లోకేష్ వెర్షన్ ఏమిటి? పోలీసులు చెప్పేది ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ పర్యటనకు బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన్ని నిలువరించడానికి, ఆయన ఆపేయడానికి ఆయన యొక్క కాన్వాయ్ ఉంటుంది కదా గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్తుంది, ఆయన వెళ్ళనీయకుండా చేయడానికి లండన్కి ఈయన ఒక పిలుపునిచ్చాడు. ఈ ఉయ్యూరు లోకేష్ అనే వ్యక్తి, ఇతను తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు. ఇతను సోషల్ మీడియాలో ఇతను వెళ్లకుండా చేయాలి, మీరందరూ రావాలి గన్నవరం ఎయిర్పోర్ట్కి అని చెప్పి అన్నాడు. అయితే ఎవరూ రాలేదు, అది వేరే విషయం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఎవరూ రాలేదు. అందువల్ల అనుమానాస్పదంగా ఆయన ఎయిర్పోర్ట్లో ఉన్నాడు కాబట్టి ఆయన మేము పట్టుకొని వెళ్ళామనేది వాళ్ళ వెర్షను. ఆ తర్వాత ఈయన మాట్లాడాడండి, ఈ డాక్టర్ లోకేష్ అని. ఈయన ప్రాపర్ డాక్టర్ ఆయన. తర్వాత ఈయన అమెరికన్ సిటిజన్ కూడా, గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి కానీ ఎప్పుడో 90వ దశకంలోనే ఆయన అమెరికా వెళ్ళాడు, అక్కడే చదువుకున్నట్టున్నాడు, అక్కడే ప్రాక్టీస్ కూడా చేశాడు. మరి ఆయన చరిత్ర ఏమిటో పూర్తిగా తెలియదు, కానీ ఈయన గతంలో చాలా టీవీ ఛానల్స్లోనూ యూట్యూబ్ ఛానల్స్లోనూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద రకరకాల ఆరోపణలు చేశాడు, అవినీతికి సంబంధించి ఇతరత్ర. ఈ ఆరోపణలు కొంచెం కొన్ని అతిశయక్తులు కూడా ఉన్నాయి అనేది ఒక అభిప్రాయం. ఏదో రకరకాల అతిశయక్తులతో ఆయన జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తూ మాట్లాడాడు. బహుశా మాట్లాడినందువల్లే పోలీసుల దృష్టిలో ఉన్నాడు, అది ఒకటి. రెండవది, ఈయన సోషల్ మీడియాలో పిలుపునిచ్చాడు విదేశాలకు వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డిని ఆపాలి అనే ఉద్దేశంతో, కాబట్టి పోలీసులు మేము పట్టుకున్నా ఉన్నారు, అంతవరకు ఓకే. అయితే పోలీసులు అతని పట్ల వ్యవహరించిన తీరు అయితే మామూలుగానే ఉంది, ఎప్పటిలాగానే చాలా అబ్యూజివ్గా ఉంది. అంటే ఒకవేళ వాళ్ళకి అనుమానం ఉంటే ఆయన కాసేపు నిర్బంధించవచ్చు ఎక్కడైనా, కానీ ఆయనకి ఏమిటో చెప్పకుండా కాసేపు బయటికి వెళ్ళమని చెప్పారు. ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వెళ్ళమన్న తర్వాత బయట మేమే దింపుతా ఉన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఆయన కంప్లైంట్ చేసినప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తే అయిపోయేది అంతటితోటి, కానీ హాస్పిటల్ తీసుకెళ్లకుండా చాలాసేపు ఉంచారు. తనని ఫిజికల్గా కూడా కొంత వాళ్ళు అబ్యూజ్ చేశారు, మ్యాన్ హ్యాండిల్ చేశారు అనేది ఈయన చేస్తున్న ఆరోపణ. ఆ తర్వాత ఆయనకి 41 నోటీస్ ఇచ్చి వదిలేరు చివరికి. ఈ లోపల ఆయన లాయర్లు కూడా వచ్చారు. ఈ సందర్భంగా ఈయన ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడండి, అది విన్నాను నేను ఆ ప్రెస్ మీట్ కూడా. సరే, ఆయన్ని ఆ విధంగా పోలీసులు ట్రీట్ చేయడం అది కరెక్ట్ కాదు, కాకపోయినా కూడా ఆంధ్రాలో పోలీసులు నొటోరియస్ కాబట్టి ఆ విధంగా చేస్తారు. అయితే ఆయన మాట్లాడిన మాటలు కూడా కొంచెం అతిశయోక్తులు కనిపించినాయి అందులో. అదేంటంటే, నేను అమెరికన్ అంబాసిడర్కి ఫోన్ చేయమని చెప్పాను, నా గురించి కనుక్కోమని చెప్పాను. అలాగే డోవల్ అని చెప్పున్నారు. డోవల్ అంటే ఆయన మన సెక్యూరిటీ సలహాదారు దేశానికి, నరేంద్ర మోదీ గారికి, ఆయనకి ఫోన్ చేయమన్నాను అని అలా పెద్ద పెద్ద పేర్లు చెప్పాడు ఆయన. చాలా అంత పెద్ద పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన అమెరికన్ సిటిజన్ కాబట్టి ఆయన కొన్ని హక్కులు ఉంటాయి, అందులో సందేహం లేదు. అయితే ఆయన మాట్లాడిన మాటల్లో కూడా కొంచెం ఏదో అతి కనిపించింది నాకైతే. ఏమైనప్పటికీ చివరికి టీ కప్పులో తుఫాన్లాగా ఈయనేదో అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఆపబోతున్నాడని పోలీసులు అనుకోవడం,
అసలు జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళనీయకుండా నేను ఆపగలను అని చెప్పి అనడం అదొక విచిత్రం. తర్వాత ఆయన అన్న ఇంకొక మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోతున్నాడు లండన్ యూరోప్ మళ్ళీ తిరిగి రాడు అని కూడా అన్నాడు. ఆ మాట తిరిగి రాడు కాబట్టి మరి అడ్డుకుందాం అని అనుకున్నాడు ఆయన. ఒకటేమో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇంత పెద్ద పార్టీ నడిపే వ్యక్తి తిరిగి రాకుండా ఉంటాడని చెప్పి చాలామంది రాస్తుంటారండి. తిరిగి రాకుండా ఉండటం అనేది జరిగే పని కాదు, ఎవరికైనా తెలిసేది. ఆయనకున్న ఇంట్రెస్ట్ వెనక బ్యాక్ హోమ్ ఒకటి, లేదు తిరిగి రాలేదనుకోండి ఆయన తిరిగి తెప్పించడం ఇండియన్ గవర్నమెంట్కి పెద్ద పని కాదు. ఇండియన్ గవర్నమెంట్కి దొరకకుండా తప్పించుకుని తిరుగుతాడా జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి. కాబట్టి ఇది కొంచెం ఎక్స్ట్రీమ్గా మాట్లాడే మాటలు అనిపిస్తాయి నాకైతే. సో ఆ రకంగా చూసినప్పుడు చివరికి అతనికి ఏమీ ప్రమాదం లేకుండా ఆయన బయటపడ్డాడు. అంతవరకు సంతోషించాలి, నేను కేసు పెడతాను, ప్రైవేట్ కేసు పెడతాను, డీజీపీ మీద పెడతాను, సిఎస్ మీద పెడతాను అని కూడా అన్నాడు ఆయన. పెట్టచ్చు, ఆయన పోలీసుల వ్యవహార శైలి ఆంధ్ర రాష్ట్రంలో ఎట్లా ఉంటుందో అందరికీ తెలుసు కాబట్టి ఆయన పట్ల కూడా ఖచ్చితంగా దురుసుగా ప్రవర్తించుంటారు, దౌర్జన్యంగా ప్రవర్తించుంటారు. కొన్ని విజువల్స్ కూడా ఉన్నాయి ఆయన్ని తీసుకుని వెళ్ళడం, పోలీసు వ్యాన్లోకి ఎక్కించడం లాంటివి. అది నిజమే. అదే టైంలో ఈయన ఆ రకంగా మాట్లాడడం ఏదైతే ఉందో, అంటే ఆ మాటలో ఏమాత్రం కూడా కన్విన్సింగ్గా లేవు. అంటే విమర్శించవచ్చు జగన్మోహన్ రెడ్డిని, అందరూ విమర్శిస్తారు, విమర్శించేటువంటి అధికారం ఎవరికైనా ఉంటుంది. ఆయన అమెరికన్ సిటిజన్ అయి ఉండి ఆయన మాట్లాడే మాటలు అంత అతిగా ఉన్నప్పుడు పోలీసులకు కూడా అనుమానించడానికి ఆస్కారం ఉంటుంది అనేది నా భావన. సో ఏమైనప్పటికీ ఆయన చివరికి రిలీజ్ అవ్వడం 41 ఏ నోటీస్ ఇచ్చి అది ఒక రకంగా సుఖాంతం అనుకోవాలి ఆ కథకి. తర్వాత ఏమవుతుందో చూడాలి. ఇక ఈనాడులో నెక్స్ట్ స్టోరీ ఏంటంటే, ఇది దాదాపు అన్ని పేపర్లో ఉందండి. ఏంటంటే ఏదైతే విచారణ జరుగుతుందో ఇప్పుడు ఏపీలో పోస్ట్ పోల్ వైలెన్స్ మీద, తెలుగుదేశం వాళ్ళేమో ఇదంతా పోలీసుల అండతోటి అధికార వైసీపీ వాళ్ళు చేస్తున్నారు అంటే, అధికార వైసీపీ ఏమో అసలు ఈ మధ్య మా మాట వినటం లేదు పోలీసులు, వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ చెప్పినట్టుగా చేస్తున్నారు. ఈవెన్ ఎన్నికల అబ్జర్వర్గా వచ్చిన వ్యక్తి మిశ్రా గారు అని చెప్పి ఉన్నారు ఒక ఆయన, దీపక్ మిశ్రా అనుకుంటా ఆయన పేరు, ఆయన తెలుగుదేశం వాళ్ళకి చాలా సన్నిహితుడు అని కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చిన స్టోరీస్ ఇవన్నీ. ఈనాడు వాళ్ళ స్టోరీ ఏంటంటే, ఏం చెప్పినా తందానా తానా అంటే, సిఎస్ జవహర్ రెడ్డి గారు కీలక పాత్ర పోషిస్తున్నారు మొత్తం వ్యవహారాల్లో, మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా ఆయన చేతుల్లో ఉంది కాబట్టి ఆయన మ్యానిపులేట్ చేస్తున్నాడని, ఆయన కావాలని ఉద్దేశపూర్వకంగా ఎలక్షన్ కమిషన్కి ఎవరి పేర్లు అయినా రికమెండ్ చేసినప్పుడు తనకు కావాల్సిన పేర్లే రికమెండ్ చేస్తున్నాడు, ఎవరైనా సస్పెండ్ చేయాల్సి వచ్చినప్పుడు తానే తన ఎవరినైతే సస్పెండ్ చేయాలనుకుంటున్నాడో తను వాళ్ళ పేర్లు చెప్తున్నాడు. ఎందుకంటే ఎన్నికల సంఘం వాళ్ళు పూర్తిగా సిఎస్ మీద ఆధారపడతారు. చీఫ్ సెక్రటరీ అనే వ్యక్తి మొత్తం రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులందరికీ మరి ఆయనే నాయకుడు కాబట్టి, ఆయనే బాస్ కాబట్టి ఆయన మీద ఆధారపడాల్సి వస్తుంది. కానీ ఎన్నికల సంఘం ఈ విధంగా ఆధారపడడం వల్ల ఆయన ఎన్నికల సంఘాన్ని మిస్లీడ్ చేస్తున్నాడు అనేది ఈనాడు కథనం అండి. అంటే ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి కానీ ఆయన నుంచే కీలక నివేదికలు తీసుకుంటున్నారు, ఆయన సూచించిన వారికే పోస్టింగ్లు ఇస్తున్నారు, ఆయన చెప్పిన వారి మీదనే సస్పెన్షన్లు విధిస్తున్నారు. ఇదన్నమాట వాళ్ళ ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇందులో కింద కూడా రాశారు, రాజేంద్రనాథ్ రెడ్డి సిబ్బందే సిట్ సభ్యులు అని. డీజీపీగా ఉండేవారు రాజేంద్రనాథ్ రెడ్డి గారు, ఆయన వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయినా కూడా ఆల్రెడీ మొత్తాన్ని నేను గతంలోనే చెప్పాను, పైనుంచి కింద వరకు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి ఆయన ఆ సీట్లో లేకపోయినా కూడా వాళ్ళు అనుకున్నట్టుగానే లేదా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి అన్నీ అని చెప్పి. అదొక స్టోరీ. నెక్స్ట్ ఎన్నికల బెట్టింగ్ మీద ఒక స్టోరీ వేశారండి ఈనాడు వాళ్ళు. ఈ బెట్టింగులు ఎట్లా జరుగుతాయో, ఎక్కడ జరుగుతాయో, అవి ఎంతవరకు రిలయబుల్ మనకు తెలియదు, దానికి సంబంధించిన వార్తలు కూడా ఎంతవరకు రిలయబుల్లో తెలియదు, కానీ కూటమే కొడుతుంది అని చెప్పి ఒక స్టోరీ ఇచ్చారు వీళ్ళు. వీళ్ళు అనేది ఏంటంటే, టీడీపీకి 92 సీట్లు వస్తాయంటూ నడుస్తున్న బెట్టింగ్ అంటున్నారు, జగన్కి 151 పైగా గెలుస్తామన్నా కూడా కనిపించని ప్రభావం అని కూడా అన్నారు. సో భీమవరం, కడప, నెల్లూరు ఇట్లాంటి ప్రాంతాల్లో ఈ బెట్టింగ్లు జరుగుతున్నాయట. ఇందులో కూటమి విజయం మీదనే ఆధారపడి ఎక్కువ మంది బెట్టింగ్లు చేస్తున్నారు. రూపాయికి 4 రూపాయలు చొప్పున ఇచ్చేందుకు వెనుకాడడం లేదట ఎవరైనా కనుక వైసీపీ గెలుస్తుందని చెప్తే. సో అది వీళ్ళ స్టోరీ. మరి ఎంతవరకు ఇది రిలయబులో తెలియదు, కానీ అదొక అంటే మనకి రిజల్ట్స్ ఎట్లా ఉంటాయనేది తెలియదు కాబట్టి అందరికీ ఆసక్తి ఉంటుంది కాబట్టి. బెట్టింగ్లు చేసేవాళ్ళు డబ్బులు పెడతారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఏదో సమాచారం ఉంటుంది, ఆ సమాచారం మీద ఆధారపడి బెట్టింగ్లు పెడతారు.
అందువల్ల వాళ్ళు చెప్పేది నమ్మొచ్చు అని చాలామంది అనుకుంటారు. సో ఇది ఒక ఇంపార్టెంట్ స్టోరీ అండి. ఏంటంటే నేను నిన్న కూడా మాట్లాడాను ఏబి వెంకటేశ్వరరావు గారి గురించి. అదేంటంటే ఆయనకి పోస్టింగ్ ఇవ్వలేదు, ఇవ్వకపోగా ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఉన్న జవహర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని చెప్పి అప్పీల్కి వెళ్ళారు హైకోర్టుకని. దీనికి సంబంధించి రెండు విషయాలు మాట్లాడాలి. ఒకటేమో ఒక డెవలప్మెంట్ ఏంటంటే స్టోరీ ఇక్కడ ఏబి వెంకటేశ్వరరావుకు మద్దతుగా సంతకాల సేకరణ అనేది ఒక స్టోరీ. ఈ change.org అని ఒక వెబ్సైట్ ఉంటుంది, అందులో ఏదైనా పబ్లిక్ ఇష్యూ మీద అందరూ సంతకాలు పెట్టి ఒక పిటిషన్ లాగా తయారు చేయొచ్చు. దాంట్లో నిన్న సాయంత్రం ప్రారంభమైంది ఇది. అయితే ఇప్పటికే నిన్న ఈవినింగ్కే అది 10-12,000 దాటిపోయింది. ఏమిటంటే ఆయన ఈ నెల 31వ తేదీన రిటైర్ కాబోతున్నారు కాబట్టి ఈ లోపల మీరు సస్పెన్షన్ ఎత్తివేసింది కాబట్టి క్యాట్ పోస్టింగ్ ఇవ్వాలి. పోస్టింగ్ ఇస్తే పోస్టింగ్లో ఉండగా ఆయన రిటైర్ అవుతారు. కానీ సస్పెన్షన్లో ఉండగా రిటైర్ అయితే మళ్ళీ రిటైర్ అయిన తర్వాత చాలా సమస్యలు వస్తాయి. పెన్షన్కి సంబంధించి కానీ ఇతరత్ర కానీ చాలా ఇష్యూస్ ఉంటాయి. తర్వాత సస్పెన్షన్లో ఉండి రిటైర్ కావటం అనేది ఏ ఎంప్లాయీకైనా, అందులో ఎస్పెషల్లీ ఐపీఎస్ ఐఏఎస్ లాంటి ఉద్యోగాల్లో ఉండేవారికి అది సహజంగానే అవమానకరం. కాబట్టి ఒకవైపున క్యాట్ సస్పెన్షన్ ఎత్తివేసింది, ఇంకొక వైపున ప్రాసిక్యూషన్ కనుక ఉంటే ఆ ప్రాసిక్యూషన్ నడుస్తుంది, రిటైర్ అయిన తర్వాత కూడా నడుస్తుంది, అందులో ఏదైనా వాస్తవాలు ఉంటే బయటపడతాయి. అప్పుడు అందులో ఈయన ఏదైనా తప్పుకు పాల్పడ్డారు అంటే చర్య తీసుకోవచ్చు. ఇది దాదాపు గవర్నమెంట్లో చాలామంది ఎంప్లాయీస్ మీద ఈ రకమైనటువంటి ప్రాసిక్యూషన్ నడుస్తూ ఉంటాయండి. వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినప్పుడు శ్రీలక్ష్మి గారి మీద నడుస్తున్నాయని చెప్పాను నేను ఐఏఎస్ అధికారిని. కానీ ఇష్టమైంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తన దగ్గర పెట్టుకొని స్పెషల్ చీఫ్ సెక్రటరీ పదవి ఇచ్చి చేసుకుంటున్నారు కదా, ఇబ్బంది ఏమి లేదు అందులో. అట్లాంటప్పుడు కావాలని ఏబి వెంకటేశ్వరరావు గారికి పోస్టింగ్ ఇవ్వకుండా నిలిపేస్తున్నారు అనేది. దీని మీద ఇది ఒక వార్త. ఈ change.org ఈ విధంగా అన్యాయంగా అక్రమంగా చేస్తున్నారు కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రి ఈ ముగ్గురికి విజ్ఞప్తి చేస్తూ ఈ పిటిషన్ ఒకటి ఉంది. రెండవది, వెంకటేశ్వరరావు గారు ఎన్నికల సంఘానికి కూడా లేఖ రాశారు అని వార్త వచ్చింది. ఏమనంటే నాకు మరి నా మీద సస్పెన్షన్ ఎత్తేసింది క్యాట్, నేను రిటైర్ అవుతున్నాను కాబట్టి నాకు ఇమీడియట్గా పోస్టింగ్ ఇవ్వాలి, నేను జవహర్ రెడ్డి గారికి సిఎస్ గారికి ఆ క్యాట్ ఉత్తర్వులు అందించాను కానీ ఆయన ఇంతవరకు నాకేమీ చెప్పలేదు అని చెప్పి లేఖ రాశారు. ఎందుకంటే హైకోర్టుకు అప్పీల్ చేసుకున్న విషయం కూడా మరి ఏబి వెంకటేశ్వరరావు గారికి అఫీషియల్గా తెలియదు, సమాచారం లేదు కదా. ఇది పేపర్లో వచ్చింది వేరే విధంగా, ఎందుకంటే హైకోర్టులో వీళ్ళు వేశారు కాబట్టి పిటిషను. ఆ పిటిషన్ ఇంతవరకు హైకోర్టు టేకప్ చేయలేదు అనుకోండి, అది వేరే విషయం మళ్ళీ. అయితే ఆయన వరకు నేను ఆర్డర్స్ని ఇచ్చాను, ఆయన నాకు పోస్టింగ్ ఇవ్వలేదు కాబట్టి మీరు ఆదేశించండి రాష్ట్ర ప్రభుత్వాన్ని నాకు పోస్టింగ్ అవ్వమని అని చెప్పి రాశారు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది దీని మీద అని చూడాలండి మనం. నెక్స్ట్ ఆంధ్ర జ్యోతి పేపర్ చూద్దామండి. సో సేమ్ న్యూస్ చాలా వరకు ఉన్నాయి కాబట్టి వాటి జోలికి వెళ్లకుండా కొత్తగా ఉన్నవి ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఈ వార్త, పోస్టింగ్ ఇప్పించండి అని చెప్పి ఎన్నికల కమిషన్కి ఏబి వెంకటేశ్వరరావు గారు రాసిన లేఖ. సిఈసికి ఈ లేఖని సీఈఓ గారు పంపించారట, అంటే రాష్ట్రంలో ఉండే ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా గారికి రాస్తే ఆయన ఇంటర్న్ ఢిల్లీలో ఉన్న ఎన్నికల సంఘానికి పంపించారు. కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ తీర్పును అనుసరించి తనకు పోస్టింగ్ ఇప్పించాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు శనివారం లేఖ రాశారు. పోస్టింగ్ ఇవ్వడంలో జాప్యం జరుగుతోందని న్యాయం చేయాలని కోరారు. రాష్ట్రంలోనే అందరికన్నా సీనియర్ ఐపీఎస్ అయిన, రాష్ట్రంలో అందరికన్నా సీనియర్ అట ఆయన ఏబి వెంకటేశ్వరరావు గారు, అయినా తన సస్పెన్షన్ చెల్లదంటూ 10 రోజుల క్రితమే క్యాట్ తీర్పు ఇచ్చిందంటూ లేఖతో పాటు ఆ కాపీని జత చేశారు. ఈ లేఖను సీఈఓ కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారికి పంపించారు. సో సిఈసి నిర్ణయం మేరకు ఏబీవీకి పోస్టింగ్ లభించేటువంటి అవకాశం ఉంది అనేది ఈ స్టోరీ అండి. సో ఏమవుతుంది అనేది చూడాలి మనం దీని మీద. జ్యోతిలో ఒక ఆసక్తికరమైన స్టోరీ ఏంటంటే 4 గంటల ఆలస్యంగా జగన్మోహన్ రెడ్డి గారు లండన్కు. నిన్న కాసేపు జరిగిందండి హడావుడి. ఏంటంటే ఆయన యాక్చువల్గా లండన్లో దిగాలి, చార్టెడ్ ఫ్లైట్ పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, అంటే తన సొంత ఫ్లైట్ అన్నమాట, సొంత కారులాగా. చాలా భార్యతో డబ్బులు కట్టాలి, దాంతోపాటు ఆయన ఫ్యామిలీ మెంబర్స్తో పాటు సెక్యూరిటీ సిబ్బందిని కూడా తీసుకెళ్లారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళేటువంటి సెక్యూరిటీ అఫీషియల్స్కి డబ్బంతా కూడా రాష్ట్రమే భరించాలి. ఆయనేమో తన డబ్బు తాను భరిస్తాను అని చెప్పి భరించాల్సి ఉంటుందన్నమాట. అయితే ఈ చార్టెడ్ ఫ్లైట్ లండన్లో దిగాలి, లండన్లో దిగాలన్నటువంటి ఈ
ఫ్లైట్ కారణం తెలియదు కానీ అక్కడ చాలాసేపు చక్కర్లు కొట్టి అక్కడ అనుమతి రాకపోవడం చేత ల్యాండింగ్కి అక్కడి నుంచి ఆమ్స్టర్డామ్కి వెళ్ళింది. అది వేరే దేశం. అక్కడికి వెళ్ళి అక్కడ దిగారట. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ లండన్కి వచ్చింది విమానం. సో 4 గంటల ఆలస్యం అయిందట. ఎందుకో మరి జగన్మోహన్ రెడ్డి గారికే జరుగుతాయి ఇవి. లాస్ట్ టైం కూడా 2022 అనుకుంటాను, అప్పుడు కూడా జరిగింది ఇట్లానే. అప్పుడు కూడా ఆయన జెనీవాను ఎక్కడికో వెళ్ళి మళ్ళీ వచ్చారు లండన్కి. లండన్ వెళ్తాను అని చెప్పి అప్పట్లో కోర్టు నుంచి అనుమతి తీసుకొని. ఇదే సమయంలో ఇంకొక న్యూస్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్తున్నారండి అమెరికాకి, అయితే వైద్య పరీక్షల కోసం వెళుతున్నారని చెప్పి వార్త. టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి అమెరికా బయలుదేరి వెళ్ళారు, వెళ్ళిపోయారు కూడా ఆల్రెడీ. ఆయన వెంట సతీమణి, భువనేశ్వర్ కూడా ఉన్నారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆయన అమెరికా వెళ్ళినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన గతంలోనూ అమెరికాలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. యాక్చువల్గా 2019 కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఆయన సతీమణి, భువనేశ్వర్ గారు అమెరికా వెళ్ళారండి అప్పట్లో కూడా. అయితే ఈసారి 5-6 రోజుల్లోనే ఆయన తిరిగి వస్తున్నాడట, ఎక్కువ రోజులు ఉండలేదు. జగన్మోహన్ రెడ్డి గారేమో మరి జూన్ 1 తిరిగి వస్తున్నారు. సో ఆయన కుమారుడు లోకేష్ కూడా వెళ్ళారు అనేది వార్త. ఇక చివరిగా సాక్షి పత్రిక వార్తలు ఏంటి అని. సాక్షుల అదృష్టవశాత్తు ఇవాళ బీభత్స భయానకమైన వార్తలు పెద్దగా లేవండి. వాళ్ళ యొక్క బ్యానర్ స్టోరీ తెలంగాణ ఈఏపీ సెట్లో ఏపీ ప్రపంచం అని చెప్పి ఒక చక్కని మంచి వార్త వేశారు. అయితే కింద వార్త ఏంటంటే, లండన్లో సీఎం జగన్ ఘన స్వాగతం అన్నారు. సరే, వాతావరణం అనుకూలించక 4 గంటల ఆలస్యం చెప్పాను అది. అందువల్ల నెదర్లాండ్స్లో ఆమ్స్టర్డామ్లో అక్కడ ల్యాండ్ అయింది. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. సో ఏం రాశారంటే, వీళ్ళు లూటన్ ఎయిర్పోర్ట్లో దిగారండి. లండన్లో పెద్ద ఎయిర్పోర్ట్ యాక్చువల్గా హిత్రూ. ఈయనది చార్టర్డ్ ఫ్లైట్ కాబట్టి వేరే ఎయిర్పోర్ట్లో దింపుంటారు. అది లూటన్ ఎయిర్పోర్ట్ దాని పేరు. జై జగన్ నినాదాలతో మార్మోగిన లూటన్ ఎయిర్పోర్ట్ అని రాశారు. సో అంటే చాలామంది వచ్చి మరి జై జగన్ అన్నారు అక్కడ ఏమిటని చెప్పి 2వ పేజీ అన్నారు కదా, అందులో చూస్తే అక్కడ కూడా ఏమి ఫోటో లేదండి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు లండన్లో ఘన స్వాగతం అన్నారు. మిగతావన్నీ రాశారు కానీ అదే. యూకే సోషల్ మీడియా సభ్యులు వచ్చారట, భూమిరెడ్డి, కార్తీక్, క్రాంతికుమార్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళు. వాళ్ళు తెలిపారట సాక్షికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు అధికారంలో కానీ. సో అంతకుమించి పెద్దగా వార్తలు ఏమీ లేవు. అయితే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈ లోకేష్ బాబు అనే ఆయన వార్తని సాక్షిలో ఎట్లా ఇచ్చారు అనేది ఉన్నది ఇక్కడ. ఎయిర్పోర్ట్లో సీఎం జగన్ అడ్డుకునేందుకు కుట్ర అని చెప్పి రాశారు. ఏమంటారంటే వీళ్ళు, సీఎం జగన్ విదేశీ పర్యటనపై ఛానళ్లలో లోకేష్ బాబు వ్యతిరేక వ్యాఖ్యలు. అంటే ఛానళ్ళలో కూర్చొని ఆయన ఏదో మాట్లాడినట్టున్నాడు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే మళ్ళీ రావు అని. సో అది చూసి భయపడ్డారన్నమాట. భయపడి వాళ్ళు ఆయన్ని అడ్డుకొని పోలీసులు ఏదో హడావుడి చేశారు. ఇంత చివరిగా ఒక వార్త ఏంటంటే, సంక్షేమ పథకాలకే నిధులు అత్యంత ప్రాధాన్యతతో చెల్లిస్తున్నాం అని చెప్పి చెప్పారు అని చెప్పి ఒక సాక్షుల వార్త. ఏంటంటే డీబీటీ పథకాలు ఏవైతే ఉన్నాయో 14,165 కోట్ల రూపాయలు ఇవ్వాలి మేము, ఇస్తామని చెప్పి అని ఇవ్వలేదు అనే దాని గురించి మాట్లాడుకున్నాం మనం గతంలో. ఎట్టకేలకి ఏంటంటే ఇప్పుడు కొంత డబ్బు చెల్లించడం మొదలుపెట్టారండి. చెల్లించి 5,868 కోట్లు మొన్న నిన్న చెల్లించారట. ఇవి కాకుండా ఇంకా కొంత డబ్బు చెల్లించాలి, అన్నీ చెల్లిస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట కట్టుబడి చెల్లిస్తున్నాడు అని చెప్పి సాక్షుల వార్త తీసుకున్నారు. మొత్తానికి ఏమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానివ్వండి, మీడియా కానివ్వండి, దీని మీద చాలా ఫోకస్ పెట్టి మీరు అంత తొందరపడి 9వ తేదీన ఆ రోజుకు ఆ రోజు 10వ తేదీన ఇస్తామని చెప్పిన వాళ్ళు ఎన్నికల మరుసటి రోజే చెల్లించవచ్చు అని ఎన్నికల సంఘం చెప్పినా కూడా 14వ తేదీన వాళ్ళు అసలు క్విక్ అనలేదు ఆ రోజున. ఆ తర్వాత 18వ తేదీ వరకు అది ఏమీ కాలేదు. 18వ తేదీనే ప్రధానంగా ఎక్కువ మందికి ఇచ్చారు. 17-18 తేదీల్లో ఇచ్చారు ఈ కొంత డబ్బు కూడా, అది కూడా పూర్తిగా ఇవ్వాల. అంటే 10వ మొత్తం 14,000 కోట్లు వేస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు కింద మీద పడుతున్నారు ఈ డబ్బులు చెల్లించడానికి. ఇప్పటికీ కూడా పూర్తిగా చెల్లించలేదు అనేది ఇక్కడ విషయం. సో ఇవ్వండి ఇవాళ వార్తలు, వాటి విశ్లేషణ.